వేణుగోపాల్ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు. వేణుగోపాల్ రెడ్డి గారు, మీతో ప్రారంభిద్దాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ వేదికగా, హైదరాబాదు కేంద్రంగా 12 రాష్ట్రాల రాష్ట్ర చీఫులతో భేటీ అయ్యారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు, ఎందుకంటే ఈసారి కొంత లెక్కలు చాలా కఠినంగా కనపడుతున్నట్టున్నాయి. బీజేపీ అందుకునే లెక్కలు, తీసివేతలు, కూడికలు రోజు ఇటీవల కాలంలో చూస్తే కేంద్ర కేబినెట్ కావచ్చు, జాతీయ కార్యవర్గ సమావేశాలు కావచ్చు, లేదు అధిష్టానం చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తుంది అధ్యక్షుల మార్పులు తగ్గించి అన్నీ కూడా. కాబట్టి ఉత్తరాది లేదన్నా, 1-2 తగ్గినా దక్షిణాదిలో ఆ మార్పు పూర్తి చేసుకోవాలనే యోచనతో ఉన్నట్టుగా ఉంది. అందుకనే ఆ వైపుగా వర్కౌట్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. దక్షిణాదిలో కొంత ఇప్పటికే బలహీనంగా ఉన్న కర్ణాటక రాష్ట్రం కూడా కోల్పోవడంతో ఎఫర్ట్స్ పెట్టింది, వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? వ్యూహాలు రచిస్తుంది, ఎత్తుగడలు వేస్తుంది, ఎంతవరకు ఫలిస్తాయి? పివి గారు, మీతో పాటుగా ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే బిగ్ టీవీ వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. యా, మీరు అన్నట్టుగా ఉత్తరాదిలో వాళ్లకు ఎలాంటి పరిస్థితి ఉందో కొంతమేరకు లేట్గానైనా మేల్కొన్నట్టుగా కనిపిస్తున్నటువంటిది మనకు వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి బైపోల్స్ అనుకోండి, ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు, గత 2019లో ఉన్నటువంటి పరిస్థితి, 14లో ఉన్నటువంటి పరిస్థితి, 80% 2023-24లో ఉండదు అనేది బీజేపీ అధిష్టానం, ముఖ్యంగా కేంద్రంలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు గమనించారనేది ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి చూస్తూ ఉన్నాం. కాకపోతే ఇది ఎన్నికల కోసం పనిచేయటటువంటి వ్యూహాలు ఓట్లు తెచ్చిపెడితే అనుకోవడానికి ఆస్కారం లేదు. దశాబ్ద కాలం అంటే 10 సంవత్సరాల పాటు 2 దఫాలుగా పాలించినటువంటి పాలనను బట్టి మార్కులు వేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మరి దానికి బేసిక్గా ఆ స్థాయిలో ఉందా అని ఆలోచన చేసినప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం లేదు అనేది మనకు కనిపిస్తున్నటువంటిది. ఎందుకంటే ఈ ఉత్తరాది దక్షిణాది అనేటటువంటిది, ఆ ప్రేమ ఎక్కువ తక్కువ అనేటటువంటిది, వాళ్ళలో ఖచ్చితంగా కొంతమేరకు నిధుల కేటాయింపు నుంచి మొదలుకుంటే ఇతర అంశాల కేటాయింపులకు సంబంధించినటువంటిది కానీ, పదవుల పంపకానికి సంబంధించినటువంటిది కానీ, నిధుల కేటాయింపులకు సంబంధించినటువంటిది కానీ ఒక శీతకం కనపడుతుంది అనేది మనం అనేక సందర్భాలు చూస్తున్నాం. అది కనిపిస్తున్నటువంటి సందర్భం, మీరు కొద్దిగా సున్నితంగా ఎవరన్నా ఇబ్బంది పడతారేమో అనేటటువంటి దారిలో మీరు 1-2 తగిన అనేటటువంటి పదాన్ని వాడారు. కానీ ఉత్తరాది 1-2 తగ్గడం కాదు, 1, 2, 3, 4, 5, 6, 7, 8 రాష్ట్రాల్లో గణనీయంగా ఎంపీ స్థానాలు తగ్గే అవకాశం ఉందనేది మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక సహజంగానే వచ్చేటటువంటి 2 దఫలుగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళపైన ఉండేటటువంటి యాంటీ ఇంకమ్మెంట్స్ ఒకవైపు అయితే, కాంగ్రెస్ పార్టీ వీళ్ళు గతంలో ఊహించినంత చతికిలబడ్డది అనడానికి ఆస్కారం లేదు, పుంజుకుంటుంది అనేటటువంటిది మనకు ఇటీవల వచ్చినటువంటి ఫలితాలు అనుకోండి, జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి చర్చ అనుకోండి, అక్కడక్కడ వాళ్ళకు సానుకూలంగా ఇస్తున్నటువంటి పవనాలు అనుకోండి, ఖచ్చితంగా గతంలో అంత ఈజీగా కేక్ వాక్ లాగా ఉంటుంది అనుకోవడానికి ఆస్కారం లేదు అనేది మనం అనుకోవడం కాదు, బీజేపీ వాళ్ళు కూడా కాస్త లేట్గానే గమనించారనేది మనకు అనిపిస్తుంది. ఇక దక్షిణాది రాష్ట్రాల వరకు వస్తే మీకు తెలియని విషయం కాదు, తెలంగాణలో 4 ఎంపీ స్థానాలు గెలిచిన తర్వాత చేసినటువంటి పనులేంది, తెచ్చినటువంటి నిధులేంది, వాళ్ళు మాట్లాడినటువంటిది ఏంటిది, వాళ్ళు ఏ విధంగా తెలంగాణ ప్రజల పక్షాన, తెలంగాణ రాష్ట్రం పక్షాన సానుకూలంగా కేంద్రం స్పందించే విధంగా పోట్లాడి బతిమలాడి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తెచ్చినటువంటిది ఏంది అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పగలుగుతారో మనకు తెలుసు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఉన్నటువంటి ఓట్ల సీట్ల సంగతి మనకు కూడా తెలిసినటువంటి విషయమే. కొద్దిగా గొప్ప వాళ్ళకు కర్ణాటకలో ఉన్నటువంటి పరిస్థితి, అది కూడా మన అసెంబ్లీ ఎన్నికలతో తేటతెల్లమైంది. తమిళనాడు కూడా వాళ్ళకు పెద్దగా ఆశాజనకంగా లేనటువంటిది, కేరళ అయితే ఏ క్వశ్చన్ కూడా వాళ్ళకు ఆశాజనకంగా కనిపించట్లేదు. మరి ఇలాంటి సందర్భంలో ఓన్లీ పార్టీ పదాధికారులది, పార్టీకి సంబంధించినటువంటి చీఫ్లను కూర్చోబెట్టి మాట్లాడినంత మాత్రాన ఓట్లు సీట్లు వస్తాయి అనుకోవడానికి లేదు. కాకపోతే కర్ణాటక ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు, వాటిని ఏ మేరకు ఫుల్ఫిల్ చేయబోతా ఉన్నారు? అనేక సందర్భాల్లో తెలంగాణ కేంద్రంగా చేసినటువంటి హామీలకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విభజన సమయంలో ఇచ్చినటువంటి మనము ఏదైతే పొందుపరుచుకున్నటువంటి అంశాలు ఉన్నాయో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది, వాటి గురించి విభజన చట్టంలో పొందుపరిచి చట్టబద్ధం చేసినటువంటి అంశాలపైన ఈ రోజు వరకు అంటే దాదాపు 9 సంవత్సరాలు దాటి 10 సంవత్సరాల పాటు ఉమ్మడిగా ఉండేటటువంటి దాన్ని పూర్తి స్థాయిలో ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం స్వయం ప్రతిపత్తి రానున్న 8-9 మాసాల్లో రాబోతున్నటువంటి సందర్భంలో, అంటే ఇంకో 10 మాసాలు అటు ఇటుగా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు కూడా వాటిపైన దృష్టి పెట్టనటువంటిది ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి మీరన్నట్టుగా హామీలు లేకుంటే ఇతర హామీలు అమలు లేకుంటే విభజన చట్టాలు ఉన్నాయి. కానీ వాళ్ళ లెక్కలు మహారాష్ట్ర చూసాం, మహారాష్ట్ర పరిణామాలు చూసాం. అంటే శివసేన చీలిక వర్గం కానీ, ఎన్సీపీ చీలిక వర్గం కానీ, ఇక కర్ణాటకలో జేడీఎస్ నిన్నటిదాకా సెక్యులర్ అను, కాంగ్రెస్ వైపు చూసినా ఇవాళ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత అవుట్రైట్గా బీజేపీకి అనుకూలమైన లైన్ తీసుకున్నట్టుగా కనపడుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చూస్తే ఇప్పటికే ఇద్దరు పోటీ పడుతున్నారా, చంద్రబాబు జగన్ ఇద్దరు పోటీ పడుతున్నారా బీజేపీకి?
స్నేహహస్తం అందివడానికి అనేటువంటిది ఒక వార్త. ఇక ఇక్కడ తాజాగా బిఆర్ఎస్ గురించి అనుమానాలా లేకుండా ఊహాగానాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ రకంగా తమిళనాడు ఇప్పుడు ఏఐడిఎంకే, జయలలిత తర్వాత ఏఐడిఎంకే పూర్తి స్థాయిలో బీజేపీతోనే జతకట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దక్షిణాది రాష్ట్రాల్లో ఎవరు గెలిచినా, ఏఐడిఎంకే గెలిచినా, టీడీపీ గెలిచినా, వైసీపీ గెలిచినా, లేదా అక్కడ శివసేన వర్గం గెలిచినా, ఎన్సీపీ వర్గం గెలిచినా, ఇటు జేడీఎస్ బీజేపీ కలిసి కర్ణాటకలో ఈ రకమైనటువంటి లెక్కలు వేస్తున్నారు. మీరేమో అవన్నో వామీలు ప్రజలు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు వేస్తున్న లెక్కలు వేరుగా కనపడలేదా? ఇప్పుడు మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు చెప్పింది వాళ్ళు మన్నంలోకి గమనంలోకి తీసుకొని సర్దుకోకపోతే తర్వాత ఏమంటారు, ప్రజా తీర్పును గౌరవిస్తాము మేము, ఇలా వ్యవహరించాల్సింది కాకుండా ఒంటేది పోకడ పోవాల్సింది కాకుండా కొంత మేము ప్రజలకు మమేకమై పనిచేయాల్సి ఉండే అనే స్టేట్మెంట్ తప్పితే, ఊకదంపుడు స్టేట్మెంట్ తప్పితే దానివల్ల 5 సంవత్సరాల పాటు ఉపయోగం ఏమి ఉండదు. మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు పివి గారు, ఆంధ్రప్రదేశ్లో మనం తీసుకుంటే కనుక అధికారంలో ఉన్న వైసీపీ, ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్నటువంటి టీడీపీ, రేపు రానున్న రోజుల్లో నేనే సీఎం అని చెప్పుకుంటున్న జనసేన, వీళ్ళందరినీ చూస్తే అందరు కూడా బీజేపీతో పాటు వాళ్ళు ఖచ్చితంగా పయనించడానికి ముందు వరుసలో నిలబడి వాళ్ళకు వాళ్ళే పోటీ పడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. మనం ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో దానికి ముందు జరిగినటువంటి పరిణామాలను చూస్తే ఒక్క సీటు లేనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి పార్లమెంట్, రాజ్యసభ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్ని ఓట్లు గంప గుత్తగా ఒక్క ఓటు పోకుండా పడ్డటువంటిది ఏదైనా ఉందంటే బీజేపీకి ఆ రాష్ట్రంలో ఒక్క సీటు లేనప్పటికీ పూర్తి స్థాయిలో మద్దతు పలికింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి బీజేపీకి అనేది మనం గమనించాలి. అంటే ఇందులో ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలు, పార్టీలో ఉన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళకు ఉన్నటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటిది, ఇవన్నీ కూడా ఎక్కడ తెరపైకి వస్తే ఇబ్బంది పడతాం అనేటటువంటి విధంగా అధికార ప్రతిపక్ష పార్టీలకు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ వెనకాల పయనించేటటువంటి పరిస్థితి. మహారాష్ట్ర మీరే ప్రస్తావించారు, వాళ్ళు పార్టీలను చీల్చడమే కాదు మెర్జ్ చేసుకున్నటువంటి సందర్భాలు. ఏఐఏడీఎంకే రేపో మాపో వాళ్ళు మెర్జ్ అవుతామని చెప్పి లెటర్ ఇచ్చిన మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పార్టీని చీల్చడమే కాకుండా ఆ పార్టీ పెట్టినటువంటి వాళ్ళకు దక్కకుండా కూడా సింబల్ను వాళ్ళు ఏమనంటే అధికారికంగానే చేసాం, రాజ్యాంగ ప్రకారం చేశామని చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో, అంటే నిస్సిగ్గుగా వ్యవహరించడం వల్ల మనం ఊహించినటువంటిది ఒక దశాబ్ద క్రితం చూసినటువంటి అద్వానీ గారు, వాజ్పేయి గారు లాంటి వాళ్ళు బీజేపీలో ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయ విలువలు ఏంటి, ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు బీజేపీకి కాంగ్రెస్ కు ఇతర పార్టీలకు పెద్దగా తేడా లేదు అనేటటువంటి పరిస్థితి ఒకవైపు అయితే, ఈ బీజేపీని 10 సంవత్సరాల పాటు చూసిన తర్వాత వీళ్ళకి బెస్ట్ ఆల్టర్నేట్ ఎవరుంటే వాళ్ళ వైపు వెళ్ళడమే బెటర్ అనేటటువంటి విధంగా ప్రజలు ఆలోచించుకునేటటువంటి విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటిది. ఇప్పుడు జిఎస్టీ వసూళ్లకు సంబంధించి, కేటాయింపులకు సంబంధించి, నిధుల కేటాయింపుకు సంబంధించి, జనాభా ప్రాతిపదికన రేపు రానున్న రోజుల్లో ఒకవేళ పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో జరిగేటటువంటి అన్యాయం, ఇవన్నీ అంశాలు ఉన్నాయి. ఎందుకు చెప్తామనమంటే ఇవి ప్రజల్లో డిబేటబుల్ గా ఉన్నాయి, ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. ట్రెడిషనల్ ఓటర్లు పోయి ఈరోజు వివేకవంతమైనటువంటి ఓటర్లు మన భారతీయ ఎన్నికల సంఘం దగ్గర వాళ్ళ దగ్గర జాబితా తయారవుతున్నటువంటి నేపథ్యంలో, అంటే చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ మంది ఓటర్లుగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు వేసేటటువంటి ఓటు ఖచ్చితంగా రానున్న రాజకీయాలను, ప్రభుత్వాలను శాసించేటటువంటి విధంగా ఉంటాయి. కానీ వాళ్ళు మా వెనకాల ఉన్నారు, ట్రెడిషనల్ వస్తారు అనుకోవడానికి మాత్రం ఆస్కారం లేదు పివి గారు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా తాడు శ్రీనివాస్ గారు, అంటే దక్షిణాది రాష్ట్రాల్లో బాగా వేయాలి.